అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఆ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని మేనిఫెస్టోలో పెట్టి మరి చేట భారతం అంతా మేనిఫెస్టో కాకుండా 9 అంశాలతోనే మేనిఫెస్టోను తయారు చేయడం జరిగింది. ఈ 9 అంశాలని కూడా సుమారు 98.44% మరి అమలు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి సమస్యలు మర్చిపోయి పరిపాలన సాగిస్తూ ఉంటారు. ఆఖరి టైంలో ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు గుర్తొచ్చి ఎన్నో కొన్ని అమలు చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. కానీ మొదట బడ్జెట్లోనే మరి ఆయన చెప్పినటువంటి పథకాలని అమ్మఒడి కానీ అలాగే మత్స్యకారు భరోసా కానీ ఇవన్నీ కూడా మొదట బడ్జెట్లోనే ఏర్పాటు చేయటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి వరవడి కాదు. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆఖరి సంవత్సరం కానీ 2వ సంవత్సరం కానీ చూస్తారు. కానీ మొదటి బడ్జెట్లోనే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి హామీల్ని తూచా తప్పకుండా ఇవాళ నిర్వర్తించడం జరుగుతుంది. ఇవన్నింటినీ కూడా ఇంత పర్సంటేజ్ని అమలు చేసినటువంటి నాయకుడు ఏ నాయకుడు కూడా ఇంతవరకు లేదు. ఇవాళ కళ్యాణం వస్తు వైఎస్ఆర్ కళ్యాణం వస్తున్నటువంటి ప్రోగ్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇవాళ అక్టోబర్ 1వ తారీఖు నుంచి దీన్ని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఉన్నటువంటి విధంగా కాకుండా ఇవాళ రెట్టింపు చేసుకుంటూ భవన కార్మికులు ఉన్నారంటే 20,000 కళ్యాణం వస్తుందని చెప్పి ఇచ్చేవారు. ఇవాళ అది 40,000 ఇవ్వడం, ఎస్సీలకు 50,000 ఇస్తే అది 1,00,000 ఇవ్వడం, అలాగే ఎస్సీలు ఎవరైనా కులాంతర వివాహం చేసుకుంటే వాళ్ళకి 120,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి సాదీ ముబారక్కి దానికి కూడా 100,000 వేల చేయడం జరిగింది. అలాగే వికలాంగులు కూడా ఎవరైనా వివాహం చేసుకుంటే వాళ్ళకి 150,000 ఇవ్వడం జరుగుతుంది. బీసీలకు కూడా మరి 35,000 నుంచి 50,000 చేసినటువంటి పరిస్థితి కూడా తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే మడం తిప్పడం తప్పనిసరిగా అమలు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా 1వ తారీఖు నుంచి అమలు జరుగుతాయి. అందరు పెళ్ళిళ్ళు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకున్నా వాళ్ళకి ముందుగానే ఈ అమౌంట్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. పేదవాడి వేళ ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా చాలా కష్టమైనటువంటి పరిస్థితి. పెళ్లి చేస్తే సంతోషంగా పెళ్లి చేస్తారు కానీ మర్నాటి అప్పులు ఊగునే వెతుక్కుంటూ ఉంటాడు. ఎంతో కొంత సాయంగా ప్రభుత్వ సాయంగా ఈవేళ కళ్యాణ మస్తు ప్రోగ్రామ్ పెట్టి అందరినీ ఆదుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మాటకు నిలబడి వేళ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి అటువంటి మనందరికీ కూడా తెలుసు, అటువంటి నాయకుడిని ప్రజల కోసమే పనిచేసి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ కేవలం ప్రజల కోసమే ప్రజా శ్రేయస్సు కోసమే పనిచేసినటువంటి నాయకుడిని అందరూ కూడా బలపరచాల్సిన అవసరం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇటువంటి ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి ప్రజలందరూ